जय श्रीमनारायण श्रीमती रामानुजन महा कुंभे पुनर्वसौ जातम केरले चोलपट्टने कौस्तुभांसम धराधीशम कुलशेखरम आश्रये गुष्यते यस्य नगरे रंगयात्रा दिने दिने तमहं शिरसा वंदे राजानं कुलशेखरम। कुलशेखराल वालू श्रीमद् रामायण उपन्यासाने विंटू 14,000 करदूषणादुलु वच्चारु रामय्यतो युद्धं चेयडानिकि अनि విన్న కులశేఖరాల్ వాళ్ళు రామచంద్రుడు ఒక్కడే నేను రామచంద్రుడి తరపున ఉండి యుద్ధం చేస్తాను అని సముద్రంలోకి వెళ్ళిపోబోతున్నారు కులశేఖరాల్ వాళ్ళు. ఊరికి వెళ్ళిన ఉపన్యాసకులు వేంచేశారు. ఊరి వారందరూ కూడా అటు ఇటు హడావిడిగా తిరుగుతూ ఉన్నారు. రథాలు, గుర్రాలు, ఏనుగులు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఉపన్యాసకులకి. శిష్యను పరిగెత్తుకుంటూ వచ్చి, ఆచార్య ఆచార్య, మీరు శ్రీమద్ రామాయణం చెప్పమన్నారు కదా కులశేఖరాల వాళ్ళకి, చెప్తున్నాను, 14,000 కరదూషణాదులు వచ్చారు రామచంద్రుడితో యుద్ధం చేయడానికి అని చెప్పగానే కులశేఖరాల వాళ్ళు సైన్యాన్నంతటిని పిలిచి రథ గజ తురగ పదాదులతో అదుగు సముద్రంలోకి వెళ్ళబోతున్నారు అని శిష్యుడు చెప్పగా, ఇంత వేగంగా కులశేఖరులే ఎక్కడికి వెళుతున్నారు అని అడిగారు ఉపన్యాసకులు. అప్పుడు ఆళ్వార్లు ఉపన్యాసకులతో, రామచంద్రుడి దగ్గరికి వెళుతున్నాను, రామచంద్రుడికి పెద్ద ఆపద వచ్చింది, నేను రక్షించాలి అని వెళుతున్నాను అన్నారు కులశేఖరాళ్వార్లు ఉపన్యాసకులతో. అప్పుడు ఆ ఆచార్యులు ఆకాశంలో చేయి పెట్టి చూపిస్తున్నారు. కులశేఖరులే ఆకాశంలో చూడండి, ఏం కనిపించింది అక్కడ అంటే, ఆచార్య శ్రీహస్తం పెట్టిన చోటు ఆ ఆకాశంలోనే ఆచార్య ప్రార్థనతో సీతారాములు నిజంగా సేవ సాయించారు కులశేఖర్ ఆళ్వార్లకి. యుద్ధం జరిగిపోయింది, ఇది సత్యం. 14,000 రాక్షసులని రామచంద్రుడు ఒక్కడే ఒరు ముహూర్త కాలంలోనే అసహాయ శూరనాయ్ అనపాయ సాహసనాయ్ రామచంద్రుడు వారందరినీ ఒక ముహూర్తంలోనే సంహరించేశాడు. ఇదిగో తిరుమేని అలసిపోయి ఉన్నది రామచంద్రుడికి. సీతమ్మ, నా కోసమే కదా రామచంద్రుడు 14,000 కరదూషణాదుల్ని సంహరించాడు అని ఆ రామచంద్రుడి తిరుమేని అలసటంతా పోయేలాగా సంతానకరిణి, విశల్యకరిణి ఇలా ఔషధాలన్నీ కూడా సీతమ్మ తిరుమేనిలోనే ఉన్నాయి. రామచంద్రుణ్ణి సీతమ్మ గాఢాలింగనం చేసుకున్నారు. వెంటనే అలసటంతా తీరిపోయింది. తమ్ దృష్ట్వా శత్రుహంతారం మహర్షీనాం సుఖావహం బభూవ కృష్ణావైదేహిం భర్తారం పరిశస్వజే అని అద్భుతంగా వాల్మీకి మహర్షి అనుగ్రహించారు. మహర్షులని రక్షించటానికిగా రాక్షస సంహారం. ఒక తల్లికి తన బిడ్డల్ని తన భర్త రక్షిస్తే చాలా ఆనందం. బిడ్డల మీద ప్రేమ తల్లికి ఎక్కువగా ఉంటుంది. నా భర్త నా బిడ్డల్ని రక్షించాడే అని బహు ఆనందపడుతుంది ఒక తల్లి. అలాగే బిడ్డలెవరు అంటే మహర్షులు. ఆ మహర్షుల్ని బాధ పట్టేవారెవరు అంటే ఈ రాక్షసులు. తండ్రి అయిన రామచంద్రుడు బిడ్డలైన మహర్షుల్ని రక్షించటానికిగా వాళ్లకు ఆపద వచ్చిన ఆపద చేసే ఆ రాక్షసుల్ని సంహరించగానే తల్లి అయిన సీతమ్మకి బహు ఆనందం. వెంటనే రామచంద్రుడి అలసటంతా తీరేలాగా గాఢాలింగనం చేసుకుంది. కులశేఖరాళ్వారే, అదుగో ఆకాశంలో సేవించండి, సీతారాములు వేంచేస్తున్నారు, అదుగో యుద్ధం పూర్తయిపోయింది, తిరిగి వచ్చేస్తున్నారు అని ఆచార్యులు చూపించగా కులశేఖరాళ్వార్లు సేవించారు, ఆనందపడ్డారు. ఇంకొకసారి ఇంకొక కథ. రావణాసురుడు సీతమ్మను అపహరించాడు అని విన్నారు కులశేఖర్ ఆళ్వార్లు. అంతే కులశేఖర్ ఆళ్వార్లకు కోపం వచ్చేసింది రావణాసురుడి మీద. నేను సీతమ్మను రక్షించాలి, సీతమ్మను ఎవరు అపహరిస్తారు, అంత ధైర్యం ఎవరికి ఉన్నది అంటూ రావణాసురుడిని సంహరించటానికిగా సీతమ్మను రక్షించటానికిగా కులశేఖర్ ఆళ్వార్లు మళ్ళీ సముద్రంలోకి వెళ్ళబోతున్నారు. అప్పుడు మళ్ళీ ఆచార్యులు ఆకాశంలో, అదిగో కులశేఖరులే ఆకాశంలో చూడండి, సీతారాములు వేంచేస్తున్నారు, సేవ సాయిస్తున్నారు అనగా రామచంద్రుడే నేరుగా మాట్లాడారు కులశేఖర్ ఆళ్వార్లతో.
కులశేఖరులే, రావణ సంహారం అయిపోయింది, రావణాసుని సంహరించేశాను, తిరిగి అయోధ్యకు వెళుతూ దారిలో మిమ్మల్ని చూద్దామని ఇటుగా వచ్చాను. ఇదిగో సీతమ్మ నా పక్కనే ఉన్నది, రావణ సంహారం జరిగిపోయింది అంటూ ఆకాశంలో రామచంద్రుడు మాట్లాడుతూ కులశేఖరాళ్ళ వాళ్ళ యొక్క బాధని తీర్చారన్నమాట. అంటే రామాయణ కథ వేరు, ఇప్పుడు ఇంకొకసారి కులశేఖరుల బాధను తీర్చటానికిగా ఆకాశంలో ప్రత్యక్షమైనాడు సీతమ్మతో కూడి మన రామచంద్రుడు. అందుకని వీరికి కులశేఖర పెరుమాళ్ అని తిరునామం. పొయ్గయ్యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, మధుర కవియాళ్వార్, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్, తొండరడిప్పొడియాళ్వార్, తిరుప్పాణాళ్వార్, తిరుమంగయ్యాళ్వార్, ఇలా ఆళ్వారాదులందరికీ చివరిలో ఆళ్వార్లను ఉంటుంది. తిరుమజిసై పిరాన్ కులశేఖర పెరుమాళ్ అని వీరిరువురికి కూడా పిరాన్ అని ఒకరికి, పెరుమాళ్ అని ఒకరికి చివరిలో ఉంటుంది. ఎందుకు కులశేఖర పెరుమాళ్ అని వీరిని అనాలి, కులశేఖర ఆళ్వార్లు అనవచ్చును కదా అంటే రామయ్యకి పెరుమాళ్ అని తిరునామం. రామచంద్రుడి సుఖ దుఃఖాలని తమవిగా భావించారు కులశేఖరులు. అందుకని వీరికి కులశేఖర పెరుమాళ్ అని తిరునామం. ఉదాహరణ మనం ఎలా ఉపన్యాసం వినాలి, కృష్ణయ్య నవ్వితే మనకి నవ్వు రావాలి, రామచంద్రుడు బాధపడుతూ ఉంటే మన నేత్రాల నుంచి కన్నీరు రావాలి, అలా ఉపన్యాసాన్ని వినాలి, అలా కులశేఖరాళ్వార్లు విన్నారు. తిరువరంగం అంటే పెరియ పెరుమాళ్, ములవర్లు ఉత్సవర్లు నంబెరుమాళ్, శ్రీరంగంకి కులశేఖరాళ్వార్లకి, శ్రీరంగానికి శ్రీమద్ రామాయణానికి, శ్రీరంగానికి రామచంద్రుడికి ఒక అద్భుతమైన సంబంధం ఉన్నది. రామచంద్రుడి ప్రతినిధియే శ్రీరంగంలో వేంచేసి ఉండే ఉత్సవర్లు మన నంబెరుమాళ్. ఇలా రామాయణం వింటూ ఆనందపడుతున్నారు మన కులశేఖరులు. రామాయణం వినగా వినగా ఓ ఆ నంబెరుమాళ్ళే రామచంద్రుడు కదా, కనుక తిరువరంగానికి వెళదాం అన్న ఆశ శ్రీరంగం యందు ఆశ బాగా పెరిగిపోయింది మన కులశేఖరులకి. ఆళ్వారాదులందరూ కూడా విభవావతారాలని పాడుతూ అర్చావతారముతో పరిసమాప్తి చేస్తూ ఉంటారు పాసురాలు. ఎందుకని, ఆనాడు మనం లేం, కృతయుగం కానివ్వండి, త్రేతాయుగం కానివ్వండి, ద్వాపరయుగం కానివ్వండి, ఇప్పుడు కలియుగంలో పరమాత్మ అర్చావతారంగా అంటే విగ్రహ రూపంలో వేంచేసి ఉన్నాడు, మనకి సేవ సాయిస్తూ ఉన్నాడు. ఉదాహరణ కృష్ణయ్య ద్వాపరయుగంలో అవతరించాడు. ఆ కృష్ణయ్యను మనం సేవించాలి అంటే ఎలా, దివ్యదేశాలే, తిరుకన్నపురం, తిరుకన్నంగుడి, కపిస్థలం, తిరుకోవలూర్, కృష్ణక్షేత్రాలు ఇవన్నీ కూడా. అలాగే పాండవ దూత పెరుమాళ్ పార్థ సారథిగా తిరువల్లిక్కేణిలో. కనుక విభవావతారంలో ఉండే కృష్ణను సేవించాలి అంటే అర్చావతారంగా దివ్యదేశాలను మనం సేవించుకోవచ్చును. రామచంద్రుడు త్రేతాయుగం సేవించాలి అంటే తిరువెళ్ళియంగుడిలో రామరగా వేంచేసి ఉన్నాడు, మధురాంతకంలో ఏరికాత్త రామరగా వేంచేసి ఉన్నాడు, తిరువల్లిక్కేణిలో రామచంద్రుడిగా వేంచేసి ఉన్నాడు. ఇలా విభవావతారంగా ఆ విభవావతారాల ప్రతినిధియే అర్చావతారంగా దివ్యదేశాలలో వేంచేసి ఉన్నాడు. కృతయుగంలో నరసింహాన్ని సేవించాలి, ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది, అహోబిలం అహోబలం నవనారసింహ క్షేత్రం. కూర్మావతారాన్ని సేవించాలనుకోండి, శ్రీకూర్మం. వరాహ పెరుమాళ్ళని సేవించాలనుకోండి, తిరుడేయిందై శ్రీముష్ణం, ఇలా వరాహ పెరుమాళ్ళని సేవించుకోవచ్చును. అలాగే రామర్ అంటేనే తిరువరంగం, తిరువరంగం అంటేనే రామచంద్రుడు. అలా తిరువరంగం యాత్రగా వెళ్ళాలి అని బాగా ఆశ మన కులశేఖరులకి. రాజ్యంలోనే ఉన్నారు కులశేఖరాళ్వార్లు, తండ్రి గారు యవరాజ్య పట్టాభిషేకం చేశారు, మీరే చూసుకోండి రాజ్యమంతా అని. రంగడి యందు ఆశ అమితంగా, తిరువరంగం వెళ్ళాలని ఆశ. మరి రాజ్య పరిపాలన ఎలా, నిత్యం తిరువరంగం వెళితే ఎట్లా? శ్రీమద్ రామాయణము చివరిలో రామరావణ యుద్ధం అయిపోయింది, రావణాసుడు చనిపోయినాడు,
రామచంద్రుడి పట్టాభిషేకం అయోధ్యలో అంగరంగ వైభోగంగా జరుగుతోంది. సరి, విభీషణాళ్వాన్ లంకకు వెళ్లే సమయం ఆసన్నమైంది. విభీషణుడికి ఏదైనా కానుక ఇవ్వాలి అని అనిపించింది మన రామచంద్రుడికి. ఆరాధయ జగన్నాథం ఇక్ష్వాకు కులదైవతం. ఆ రామచంద్రుడి ఆరాధ్య దైవమైన జగన్నాథుడైన, ఇక్ష్వాకు కుల దైవమైన ఆ రంగనాథుడినే, ఆ జగన్నాథుడినే, ఆ నారాయణుణ్ణే మన రామచంద్రుడు విభీషణాళ్వానికి అనుగ్రహించారు. తిరుప్పార్కడల్ క్షీరాబ్ది నుంచి ప్రణవాకార విమానంతో పాటుగా మన పెరియ పెరుమాళ్ళు వెంచేశారు. క్షీరాబ్ది నుంచి సత్యలోకానికి వెంచేశారు. బ్రహ్మగారు ఆరాధన చేశారు. సత్యలోకము నుంచి అయోధ్యకు వెంచేశారు. ఇక్ష్వాకు రాజులందరూ కూడా మన రామచంద్రుడు కూడా ఆరాధన చేశారు మన రంగనాథుడికి. అలా రాజులందరూ ఆరాధన చేసిన రంగనాథుణ్ణి, రామచంద్రుడు ఆరాధన చేసిన రంగనాథుణ్ణి, విమానము ప్రణవాకార విమానంతో పాటుగా మన రంగనాథుణ్ణి విభీషణాళ్వానికి అనుగ్రహించారు మన రామచంద్రుడు. విభీషణుడు ఆకాశంలో వెళుతూ ఉన్నారు ప్రణవాకార విమానంతో పాటుగా మన రంగనాథుణ్ణి తీసుకుని. వెళుతూ ఉంటే మన రంగనాథుడు, జగన్నాథుడు కింద భూలోకం వైపు చూశారు. ఉభయ కావేరి తిరువరంగం కనిపించింది. చాలా అందంగా కుడదిశై ముడియై వైతు గుణదిశై పాదం నీటి వండినం మురలం సోలై అంటూ తొండరడి పొడియాళ్వారు తిరుమాలై దివ్య ప్రబంధంలో అనుగ్రహించినట్లుగా మేఘాలు, నెమళ్ళు, కోకిలలు, ఉభయ కావేరి ఉద్యానవనాలు, తుమ్మెదలు, పుష్పాలు ఇవన్నీ కనిపించగానే మన రంగనాథుడికి లంకకు వెళ్ళాలనిపించలా, తిరువరంగంలోనే ఉండాలి అనిపించింది. నేను ఇక్కడే ఉంటా అన్నారు విభీషణుడితో. అలా మనలందరినీ అనుగ్రహించటానికిగా రంగనాథుడు తిరువరంగంలో వేంచేసి ఉన్నారు. రామచంద్రుణ్ణి అనుభవించాలి అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? తిరువరంగానికి వెళ్ళాలి. సరే, మన కులశేఖర ఆళ్వార్లు వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నారు. అనుకోగా మంత్రులు, వీరు రాజు కదా, రాజ్యాన్ని విడిచిపెట్టేసి తిరువరంగానికి ఎలా వెళతారు మాటి మాటికి? కులశేఖర్లకి ఏదంటే ఇష్టము? భాగవత తతీయారాధన చేయడం అంటే ఇష్టం. అలాగే తిరుమంగయ్యాళ్వార్లకి కూడా మంగయ్య మఠంలో భాగవత తదీయారాధన చేశారు. అలా కులశేఖర్లకి ఇష్టమైన కైంకర్యం భాగవత తదీయారాధన. ఈ మంత్రులు ఏం చేశారు అంటే నిత్యము ఒక 10 మంది వైష్ణవుల్ని రాజ్యానికి పంపించటము, మన కులశేఖర్లు వారికి కైంకర్యం చేయడము, మధ్యాహ్న సమయం అవ్వడము, ఓ మధ్యాహ్నం అయిపోయింది మళ్ళీ రేపు రొద్దున్న వెళదాం తిరువరంగానికి అనుకోవడము, మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ భాగవతులు వేయించేయడము, మళ్ళీ వారికి కైంకర్యం చేయడము, మళ్ళీ మధ్యాహ్న సమయం అవ్వడం, ఇలా జరుగుతూనే ఉంది రంగయాత్ర దినే దినే. అక్కడ ఊరి వారందరూ కూడా శ్రీరంగం వెళ్ళొస్తున్నాము శ్రీరంగం వెళ్ళొస్తున్నాము అని వాళ్ళు కూడా తిరువరంగం ఎందు ఈడుపడ్డారు. ఆ ఊరి వాళ్ళందరూ కూడా, మనం కూడా ఉదాహరణ తెల్లవారుజామున లేవగానే మనం కూడా హరి 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 అని 7 సార్లు హరినామ సంకీర్తన చేస్తూ మేల్కోవాలి. హరి హరతి పాపాని, హరి అంటే మన పాపాలన్నీ పోతాయి. అలాగే మన పెద్దల అనుగ్రహించారు మనకి. మనం ఉన్న ఊరిలోనే తిరువరంగం ఏ దిక్కుకు ఉన్నదో చూసుకుని లేవగానే ఆ దిక్కుకేసి 4 అడుగులు వేయాలట. గుష్యతే యస్యనగరే రంగయాత్ర దినే దినే, అలా నిత్యము ఆ ఊరి వాళ్ళందరూ కూడా తిరువరంగానికి వెళ్ళడం రావడం, వెళ్ళడం రావడం ఇవన్నీ వింటున్నారు కులశేఖర్లు. అలాంటి కులశేఖరాళ్వార్లకు దాసోహము అని అద్భుతంగా తనియంలో అనుగ్రహించారు. కులశేఖరాళ్వార్ తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయన్ మహా. జై శ్రీమన్నారాయణ.